ఢిల్లీ బాయ్స్ లాకర్ రూమ్ లో ఏం జరిగింది? 15 నుండి 17 సంవత్సరాల వయసు కలిగిన 23 మంది పిల్లలు ఒక ప్రైవేట్ ఇన్స్టాగ్రామ్ గ్రూప్ తయారు చేసి అమ్మాయిల గురించి ట్రాప్ ఎలా చేయాలి అని మాట్లాడుకున్నారు. వాళ్ళ క్లాస్మేట్స్ ఫొటోస్ ని మార్ఫింగ్ చేసి అందరికీ సర్క్యులేట్ చేశారు. ఒక అమ్మాయి ధైర్యం తెచ్చుకుని వారు చేసిన చాటింగ్ స్క్రీన్ షాట్స్ తీసి బయట పెట్టింది. వెంటనే ఆ బాయ్స్ గ్రూప్ ని వాళ్ళు డియాక్టివేట్ చేసి బాయ్స్ గ్రూప్ 2 అని కొత్త గ్రూప్ ని తయారు చేశారు. కంప్లైంట్ చేసిన అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేస్తామని బెదిరించడం మొదలు పెట్టారు. అంతేగాక ఎలా గ్యాంగ్ రేప్ చేయాలి అని ప్లాన్ కూడా చేసుకున్నారు. ఇంతలో స్వాతి మలివాల్ ఢిల్లీ ఉమెన్స్ కమిషన్ కి ఈ విషయం తెలిసి ఇన్స్టాగ్రామ్ మరియు ఢిల్లీ పోలీస్ కి ఈ బాయ్స్ గ్రూప్ మీద నోటీస్ పంపించింది. ఇది బాయ్స్ లాకర్ రూమ్ అనే ఒక ఇన్స్టాగ్రామ్ గ్రూప్ లో జరిగిన నిజం. బయటపడని నిజాలు ఇంకా ఎన్ని ఉన్నాయో, మన సమాజంలో ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటి? డియర్ పేరెంట్స్, అసలు మీ పిల్లలు ఏం చేస్తున్నారో మీకు తెలుసా? టీనేజ్ పిల్లలు పాజిటివ్ పీర్ ప్రెషర్లో ఉన్నారా లేక నెగిటివ్ పీర్ ప్రెషర్లో ఉన్నారా మనం తెలుసుకోవాలి. పాజిటివ్ పీర్ ప్రెషర్ అంటే పోటీతత్వం లక్ష్యం పట్ల ఆకర్షితులను చేస్తుంది. నెగిటివ్ పీర్ ప్రెషర్ వారిని చెడు మార్గాలకు దారి చూపిస్తుంది. ఇటువంటి సమస్యలకు కారణం పిల్లలకు పేరెంట్స్కి మధ్య ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్. పిల్లలు లోన్లీగా ఫీల్ అయ్యి గ్యాజెట్స్కి ఎడిక్ట్ అవుతారు. ఇటువంటి సంఘటనలను వార్నింగ్ సైన్లా తీసుకొని మనం అప్రమత్తంగా ఉండాలి, వారి చర్యలను గమనించాలి. ఏది ఏమైనా వ్యక్తిగత స్వీయ నియంత్రణ లేని టెక్నాలజీ అపాయకరం. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి.